హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు షేక్ వర్స్ ఆదిలాబాద్ ఛానల్. ఈరోజు ఫ్రైడే, మీకు తెలిసింది, నేను ప్రతి ఫ్రైడే ఫ్రైడే నా దగ్గర ఉన్న బర్డ్స్ యొక్క బ్రీడింగ్ ప్రోగ్రెస్ అని చూపిస్తాను. నేను ఒక ఫ్రైడే మీకు పెంచేసి ఒక బ్రీడింగ్ ప్రోగ్రెస్ చూపించాను, ఆ తర్వాత కాక్టెయిల్, మన బెర్జీ స్పారోస్, ఆఫ్రికన్ లవ్ బర్డ్స్. ఈరోజు మీకు నా దగ్గర ఉన్న జావా స్పారో యొక్క బ్రీడింగ్ ప్రోగ్రెస్ అనేది చూపిస్తాను. చూద్దాం ఈరోజు ఎన్ని కుండలో ఎన్ని ఎగ్స్ ఉన్నాయి, ఎన్ని చిక్స్ ఉన్నాయి. నేను చాలా వరకు జావా స్పారో దగ్గర ఒక 5 to 6 కుండలకి వెళ్ళి ఎగ్స్ అనేవి తీసేశాను. కొన్ని ఎందుకంటే కొన్ని ఎగ్స్ అని కొన్ని బర్డ్స్ నా దగ్గర ఫస్ట్ టైం బ్రీడింగ్ చేస్తున్నాయి, జావా స్పారో తెలిసింది. అవి ఫస్ట్ టైం బ్రీడింగ్ చేయడం వల్ల అవి ఎగ్స్ అనేవి ఇన్ఫర్టైల్ ఎగ్స్ అయిపోయినాయి. మనం అలాగనే ఆ బర్డ్స్ యొక్క ఎగ్స్ని తీయకుండా కుండ లోపలని అలాగే ఉంచి ఆ బర్డ్సే ఫీమేల్సే అవి ఎగ్స్ని తోసిస్తాయని మనం కూర్చుంటే ఉంటే టైం వేస్ట్ అవుతుంది. అందుకోసమే నేను ఆ ఎగ్స్ని ఒక 1 వీక్ కింద మొత్తం తీసేశాను. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి కొన్ని కుండలో ఎగ్స్ కూడా ఉన్నాయి, కొన్ని చిక్స్ కూడా ఉన్నాయి. అది కూడా మీకు చూపిస్తాను. ఎందుకంటే ఆ ఎగ్స్ని తోసేయకుండా అలాగనే ఉంచి ఈ వీడియో తీద్దామంటే బాగా టైం అవుతుంది, ఒక దగ్గర 10 డేస్ వేస్ట్ అయిపోతాయి. అందుకోసమే నేను ఆ ఎగ్స్ తీసాను. ఎందుకంటే ఎంత తొందరగా మనం ఆ ఎగ్స్ని తీసేస్తామో బర్డ్స్ ఒక ఫీమేల్ అనేది అంత తొందరగా ఇంకా బ్రీడింగ్ అనేది చేస్తుంది. అలాగనే మనం కూర్చుండి అవి బర్డ్స్ తోసేసాయి కదా మనకెందుకులే అని అలా ఉంటే అవి టైం అనేది వేస్ట్ అవుతుంది. అందుకోసము నేను ఆ ఎగ్స్ని తీసేసాను. దగ్గర దగ్గర ఒక 5 to 6 కుండలకు వెళ్ళి నేను ఎగ్స్ అనేది తీసాను. ఇప్పుడు ప్రస్తుతానికి కొన్ని కుండలు ఎగ్స్ కూడా ఉన్నాయి, మీకు చూపిస్తాను. ఇంకా చాలా వరకు చిక్స్ అయితే బయటకు కూడా వచ్చేసాయి. మన ఫిన్చెస్ ఒక చిక్స్ కూడా బయటకు వచ్చేసాయి. బజ్జీ చిక్స్ కూడా ఒక 1 వీక్లో బయటకు వచ్చేస్తాయి. కాక్టెయిల్ కూడా చిక్స్ చాలా పెద్దగా అయిపోయినాయి. అవి కూడా అన్ని సెలవుడ్ అంటే ఆల్రెడీ బుక్ అయిపోయినాయి. కాక్టెయిల్ చిక్స్ హ్యాండ్ ఫీడ్ కోసం చాలామంది అవి బుక్ చేస్తున్నారు, అది ఇచ్చేస్తాను వాళ్ళకు. ఇంకా మీకు ఒక వీడియోలో ఆఫ్రికన్ లవ్ బర్డ్స్ చూపించాను, ఒక ఎగ్స్ చూపించాను. పోయిన వీడియోలో ఆఫ్రికన్ లవ్ బర్డ్స్ కూడా చిక్స్ అనేవి వచ్చేసాయి. కానీ ఈరోజు మీకు జావా స్పారో చూపిస్తాను. ఇప్పుడు మనం పోయిదాం. తెలిసిందే నా బ్యాక్ సైడ్ నా బర్డ్స్ ఒక కాలనీ ఉన్నది. ఇప్పుడు కాలనీ లోపల పోయి మీకు చూపిస్తాను ఎన్ని కుండలో ఎన్ని ఎగ్స్ ఉన్నాయని. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం కాలనీ లోపల పోయి. చూడండి, ఇది నా యొక్క జావా బ్రీడింగ్ కాలనీ. ఇందులో మొత్తం 17 పేర్స్ జావా బ్రీడర్ పేర్స్ ఉన్నాయి. ఇందులో నేను ఒక 5 to 6 అనేవి కుండలకి వెళ్ళి ఎగ్స్ అనేది తీసేశాను. ఇవి చూడండి చాలా మంచి కలర్స్లో ఉన్నాయి. నా దగ్గర జావా అల్బినో మరియు గ్రే కలర్, సిల్వర్ కలర్, పైడ్ పౌండ్లో కూడా ఉండే. కానీ నేను అవి నేను సేల్ చేసేసాను. ఇప్పుడు ప్రస్తుతానికి 4 కలర్స్లో జావా స్పారో ఉన్నాయి. ఇవి కూడా చాలా మంచిగా బ్రీడింగ్ చేస్తాయి. ఇప్పుడు నేను వచ్చేసాను వాటి యొక్క కాలనీలో. మొత్తం 20 కుండలు ఉన్నాయి 17 పేర్స్కి. చూసామే ఏ కుండలో ఇప్పుడు ఎగ్స్ ఉన్నాయో చూద్దాం. నంబర్ 1 కుండలో మీకు చాలా మంచిగా నెస్టింగ్ అయితే చేసుకున్నాయి జావా స్పారో. కొంచెం నెస్టింగ్ని జరిపి మీకు చూపిస్తాను, చూద్దాము. ఇదిగోండి దీనిలో అయితే ఎగ్స్ అయితే ఉన్నది, ఒక గుడ్డు అనేది చేసింది జావా స్పారో. నా దగ్గర 8 నుంచి 9 మరియు 7 ఇలా ఎగ్స్ వేస్తాయి జావా స్పారో. ఇంకా చాలా మంచిగా కూడా బ్రీడింగ్ ప్రోగ్రెస్ వస్తుంది జావా స్పారోది. ఇదిగోండి నంబర్ 2 కుండలో చూద్దాము. ఇందులో చూడండి 2 మొత్తం 4 ఎగ్స్ ఉన్నాయి. ఇంకా నేను వాటి కోసం చూడండి నేను కోడి గుడ్డు ఒక సెల్ వేశాను, ఎక్సెల్ వేశాను. అవి కూడా చూడండి అవి తిన్నాయి, ఇంకా మిగిలిన నెస్టింగ్ రూపంలో ఇచ్చేస్తున్నాయి. చూద్దాం నంబర్ 3 కుండలో. దీన్ని కూడా నెస్టింగ్ అయితే చేసుకున్న జావా స్పారో. ఎందుకంటే నేను అలాగే నేను గడ్డి కూడా వేశాను, అవి కూడా తీసుకుని వచ్చి కుండల పొడలో నెస్టింగ్ రూపంలో యూజ్ చేసుకున్నాయి. ఇదిగోండి దీంట్లో అయితే ఎగ్స్ లేవు. ఎందుకంటే నేను ఒక చెప్పాను కదా ముందే 5 to 6 కుండలకి వెళ్ళి ఎగ్స్ అనేది తీసేశాను. తీసి ఒక 10 రోజులు కూడా అవుతుంది, ఇంకా అవి ఎగ్స్ ఇవ్వలేదు. తొందరగా దీనిలో కూడా ఎగ్స్ అనేవి వచ్చేస్తాయి. ఎందుకంటే నేను తీసేసిన ఎగ్స్ అవి దానిలో దీనిలో నెస్టింగ్ అయితే చేసుకుని చూడండి. దీనిలో కూడా ఇంకా ఎగ్స్ వేయలేదు. దీనిలో నంబర్ 5 కుండలు నెస్టింగ్ అయితే చేసుకోలేదు, అంటే ఆ కుండని ఎవరు కూడా సెలెక్ట్ చేసుకోలేదు. నంబర్ 6 కుండలో చూద్దాం. దీనిలో కూడా నెస్టింగ్ అయితే చేసుకున్నాయి జావా స్పారో. దీనిలో కొద్దిగా నెస్టింగ్ జరిపి చూపిస్తాను. దీనిలో కూడా ఇంకా ఎగ్స్ అనేది వేయలేదు నంబర్ 6 కుండలో. ఇప్పుడు చూద్దాం నంబర్ 7 కుండ. దీనిలో కూడా చూడండి నెస్టింగ్ చేసుకున్నాయి. దీనిలో కూడా గడ్డి అవి కనిపిస్తుంది చూడండి. దీనిలో కూడా ఎగ్స్ అనేవి లేవు. ఎందుకంటే నేను తీసాను కొన్ని కుండలకి ఎగ్స్. ఇంకా త్వరలో ఒక 2-3 రోజులు ఎగ్స్ అనేవి వచ్చేస్తాయి. ఇది కూడా ఎందుకంటే బర్డ్స్ అనేవి మ్యాటింగ్ అనేది చేసుకుంటుంది, క్రాసింగ్ అవుతున్నాయి. ఇది కూడా నంబర్ 8 కుండ. దీనిలో కూడా ఎగ్స్ అనేవి నేను తీసేశాను ముందుగానే, ఇంకా ఎగ్స్ వేయలేదు. బర్డ్స్ అనేది మ్యాటింగ్ అది చేస్తున్నాయి. త్వరలో అవి కూడా ఎగ్స్ అనేవి వేసేస్తాయి. నంబర్ 9 కుండలో చూద్దాము. నంబర్ 9 కుండ చూడండి. దీనిలో అయితే 2 చిక్స్ కూడా ఉన్నాయి. నంబర్ 9లో 2 చిక్స్ ఉన్నాయి, ఇంకా 2 ఎగ్స్ ఉన్నాయి చూడండి. దీనిలో చాలా మంచి కానీ ఇంకా చూడండి దీనికి చిక్స్కి ఇంకా
వాటి యొక్క పేరెంట్స్ ఇంకా తినిపించలేదు. ఎందుకంటే తినిపిస్తే వాళ్ళ గొంతు దగ్గర మొత్తం వైట్ వైట్ ఇలా మనకు కనిపిస్తుంది. ఇంకా అంటే వాళ్ళకు తినిపించలేదు. నేను మార్నింగ్ వాళ్ళకి సాఫ్ట్ ఫుడ్ వేసాను, ఇంకా తినిపించలేదు. నంబర్ 10 కుండలో చూద్దాము. దీనికి ఎగ్స్ ఉన్నాయి కొద్దిగా, నెక్స్ట్ కలిపి మీకు చూపిస్తాను. ఇది దీని మొత్తం 4 ఎగ్స్ ఉన్నాయి దీనిలో. ఇంకా ఫీమేల్స్ ఎగ్స్ వేయచ్చు. ఎందుకంటే నేను చెప్పాను ముందుగా నా దగ్గర 8-9 ఎగ్స్ ఇలా వేస్తాయి జావా స్పారోలో. నంబర్ 10 కుండలో అయితే ఎగ్స్ ఉన్నాయి 4. నంబర్ 11 కుండ చూద్దాము. దీనిలో నెస్టింగ్ చేసుకున్నాయి. దీనిలో కూడా నేను ఎగ్స్ అనేవి ముందుగా తీసేశాను. నంబర్ 12 కుండ, దీనికి అయితే ఎవరు కూడా సెలెక్ట్ చేసుకోలేదు, మొత్తం నెస్టింగ్ అని తీసేశాయి. అంటే వీటి కుండని ఎవరు ఏ బర్డ్స్ కూడా సెలెక్ట్ చేసుకోలేదు. నంబర్ 13 కుండ, దీనిలో కూడా చూడండి నెక్స్టింగ్ చేయలేదు. అంటే దీన్ని కూడా ఎవరు కూడా సెలెక్ట్ చేసుకోలేదు నంబర్ 13 కుండని. ఎందుకంటే నేను పేర్స్ కన్నా ఎక్కువగా కుండలు పెట్టాను, దానివల్ల కొన్ని కుండలు అలా ఖాళీగానే ఉంటాయి. ఇది కొన్ని ఇది నెక్స్టింగ్ ఎవరు కూడా చేసుకోలేదు. నంబర్ చూడండి 14 నంబర్ కుండ చూద్దాము. దీనిలో కూడా చూడండి నెక్స్టింగ్ అయితే చేసుకున్నాయి. చూడండి లోపల మొత్తం గ్రీన్ కలర్ కనిపిస్తుంది మీకు. నంబర్ 15 ఈ కుండని కూడా ఎవరు కూడా సెలెక్ట్ చేసుకోలేదు. నంబర్ 16 కుండ చూద్దాము. ఇదిగోండి ఈ కుండకెళ్ళి కూడా మొత్తం నెస్టింగ్ తీసుకున్నాయి బర్డ్స్. అంటే ఇవి కూడా సెలెక్ట్ చేసుకోలేదు. నంబర్ 17 కుండ, ఇది నెస్టింగ్ అయితే చేసుకుని ఉన్నది చూద్దాము. దీనిలో ఎగ్స్ ఉన్నాయి చూడండి. నంబర్ 17లో మొత్తం 6 ఎగ్స్ ఉన్నాయి. నంబర్ 17 కుండలో ఎగ్స్ అయితే ఫటాల్ కనిపిస్తున్నాయి చూడండి. క్వాలిటీ మంచిగానే ఉన్నాయి ఎగ్స్. అంటే దీనిలో కూడా చిక్స్ అనేవి రావచ్చు దీనికెళ్ళి. నంబర్ 17లో చూద్దాం. నంబర్ 18 కుండ చూడండి, దీనిలో అయితే చిక్స్ ఉన్నాయి. దగ్గర దగ్గర 3-4 చిక్స్ ఉన్నాయి, 2 ఎగ్స్ ఉన్నాయి. చూడండి దీనికి చిక్స్కి వాటి యొక్క పేరెంట్స్ తినిపించాయి చూడండి. గొంతు దగ్గర మొత్తం మీకు వైట్ వైట్ కలర్ కనిపిస్తున్నాయి. అంటే ఇవి చిక్స్ ఒక పేరెంట్స్ మంచిగానే వీటికి ఫీడింగ్ చేయించాయి. కానీ ముందు ఒక కుండ చూపించండి, దానిలో అయితే చిక్స్కి వాటి యొక్క పేరెంట్స్ తినిపించలేదు. దీనిలో దగ్గర దగ్గర ఒక 4 వరకు అయితే చిక్స్ ఉన్నాయి దీనిలో. ఇంకా 2 ఎగ్స్ కూడా ఉన్నాయి. ఏ కలర్ వస్తుంది మనం ఇప్పుడైతే చెప్పలేము. వాటి యొక్క పిన్ ఫెదర్ వచ్చినప్పుడే మనం చెప్పవచ్చు ఏ కలర్స్ ఒక చిక్స్ మన దగ్గర వస్తున్నాయని. నంబర్ 19 కుండ, దీన్ని కూడా ఎవరు కూడా సెలెక్ట్ చేసుకోలేదు. నంబర్ 20 దీన్ని కూడా సెలెక్ట్ చేసుకోలేదు. ఇది కూడా ఇంకోసారి చూపిస్తాను చూడండి. నంబర్ 9లో వీటి యొక్క చిక్స్ని ఇంకా ప్యాంట్స్ తినిపించలేదు. వాటి గొంతు దగ్గర మీకు వైట్ వైట్ కలర్ కనిపించని చూపిస్తాను. దీన్ని చూసి కూడా మనం చెప్పుకోవచ్చు వాటి యొక్క పేరెంట్స్ వాటిని తినిపించాయా తినిపించలేదని. ఇదిగోండి ఇంకో 2 చిక్స్ ఉన్నాయి, 2 ఎగ్స్ ఉన్నాయి. చాలా మంచి ప్రోగ్రెస్ అని చెప్పచ్చు. ఎందుకంటే చాలా వరకు ఎగ్స్ అయితే వేసాయి, నేనే తీసేసాను. ఎందుకంటే అన్ఫిటాల్ ఎగ్స్ ఉండే బర్డ్స్ యొక్క ఎగ్స్ని మనం ఎలా మనం చూడాలి, అవి ఫటాల్ ఉన్నాయా అన్ఫిటాల్ ఉన్నాయా అవి అని మీకు చూడాలంటే మీకు ఈ వీడియో లాస్ట్లో స్క్రీన్లో మీకు ఆ వీడియో ఒక లింక్ ఇస్తాను, వీడియోస్ ఇస్తాను, మీరు చూడండి. ఎందుకంటే మనం టైం అనేది ఎక్కువగా తీసుకుని అలాగానే ఉంటే టైం అనేది వేస్ట్ అయిపోతుంది. ఆ తర్వాత బ్రీడింగ్ సీజన్ కూడా అయిపోతుంది. అందుకోసం ఒక్క సీజన్లో మనం బర్డ్స్తో ఒక 4 క్లచ్ అన్న తీసుకోవాలి. అందుకోసము ఈ ఎగ్స్ని మనం చూడాలి, వాటికి అవి పట్టాలు ఉన్నాయా అన్ఫిటాలు ఉన్నాయి, దాంట్లో కొన్ని బేబీస్ వస్తున్నాయా వస్తారే వాడిని. ఇదిగోండి మొత్తం ఇది నా దగ్గర జావా స్పారో చూడండి. బర్డ్స్ ఒక సైజ్ చూడండి జావా స్పారోది ఎంత మంచి సైజ్లో ఉన్నాయి. ఇంకా చూడండి అన్ని బర్డ్స్ హెల్దీ ఉన్నాయి. ఒక్క బర్డ్స్ కూడా మీకు ఇలా తెలకాయ వెనుకకు ఉంచి ఇలా కూర్చుని ఉండేది నా దగ్గర అన్ని బర్డ్స్, ఏదైనా బర్డ్స్ కానివ్వండి, కాక్టెయిల్ కానివ్వండి, ఆఫ్రికన్ లవ్ బర్డ్, జావా స్పారో, ఫిన్చెస్, బర్జ్, అన్ని బర్డ్స్ అన్ని హెల్దీగా ఉంటాయి. ఎందుకంటే నేను బర్డ్స్కి అలా క్లీన్గా వాటర్ చేంజ్ చేస్తూ వాటి కేజ్ని క్లీన్ ఉంచుతూ అందుకోసం బర్డ్స్ అనేది చాలా అంటే హెల్దీ ఉంటాయి. ఇంకా మీకు ఎగ్స్ అనేవి క్యాండింగ్ అనేది ఎలా చేయాలి అది తెలుసుకోవాలి. ఇది రైట్ సైడ్ వీడియోలో చూడండి. ఇంకా బర్డ్స్తో మనం బ్రీడింగ్ ఎలా తీసుకోవాలి అని మీరు చూడండి. ఇది లెఫ్ట్ సైడ్ ఉన్న వీడియో చూడండి. సెంటర్లో ఉన్న నా సబ్స్క్రైబ్ బటన్ నొక్కిన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. కలిసాం నెక్స్ట్ వీడియోలో.